నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతమంతో పాటు ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్, అలాగే న్యూరో సైకలాజికల్ థెరపిస్ట్ మాధవి గారు ఉన్నారు, మాట్లాడతాం. నమస్తే మాధవి గారు. నమస్తే పద్మిని. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం. ఏంటి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఏంటి ఈయన గురించి మాట్లాడుతున్నాను అంటే, మీరు నక్షత్రాల గురించి చెప్తున్నారు, పునర్వసు నక్షత్రం. అసలు ఆ నక్షత్రం ఉచ్చరిస్తూ ఉంటేనే నాకు ఒళ్ళంతా నిజంగా పులకరిస్తుంది. సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి పుట్టినటువంటి నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఆ నక్షత్రం ఎంత అదృష్టం చేసుకుందో నిజం. ఆ నక్షత్రంలో రామచంద్రమూర్తి పుట్టారు, అది నిజం. సో ఇక పునర్వసు నక్షత్రం వాళ్ళు ఎప్పుడైనా నాకు మా తోడుకోడలి. పునర్వసు నక్షత్రం చాలా చాలా భలే అనిపిస్తుంది, ఎందుకంటే ఇందుకో రామచంద్రమూర్తి ధనంగానే అది ఉంటుంది కదా, రైట్. సో పునర్వసు నక్షత్రం వాళ్ళు అసలు ఎలా ఉంటారు, వాళ్ళు జీవితంలో అలా సాఫీగా వాళ్ళ జీవితం వెళ్ళిపోవాలి అంటే వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి మీ మాటల్లో తెలుసుకోవాలని చెప్తారా? తప్పకుండా. పునర్వసు నక్షత్రం అది దేవత అదితి. అదితి కశ్యపుడి భార్య. అయితే అదితి మాత ఆవిడ ఈ నక్షత్రాన్ని ఉద్దేశించి యజ్ఞయాగాదులు చేసి సిరి సంపదలు పొందినది అని అంటారు శాస్త్రం. శ్రీరామచంద్రమూర్తి ఈ పునర్వసు నక్షత్రంలోనే జన్మించారు. సో ఈ పునర్వసు నక్షత్రానికి ఎంతో చక్కగా విశేషంగా మనం ఒక పూజాభావంగా ఎంతో చక్కగా ఎంతో దైవజ్ఞంగా భావించే నక్షత్రం ఇది. చక్కగా డెఫినెట్లీ మంచి నక్షత్రం. అయితే ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారికి ఎలా ఉంటుంది అంటే, వీళ్ళు ఐదర్ ఎక్స్ట్రీమ్స్ ఉంటారు పద్మిని. అవునా? రామచంద్రమూర్తి నక్షత్రం అయినంత మాత్రాన మనుషులు అందరూ శ్రీరామచంద్ర అంతేగా, సమస్య లేదు. అంతే అంతే, అది అది నక్షత్రం చేసుకున్న పుణ్యం. నక్షత్రం చేసుకున్న పుణ్యం. వీళ్ళు నక్షత్రానికి చెడు కలిగించకుండా ఉంటే చాలు. ఎగ్జాక్ట్లీ. అయితే ఈ నక్షత్రంలో ఎక్స్ట్రీమ్స్ ఉంటారు, ఉంటే చాలా మంచి వాళ్ళు ఉంటారు, లేకపోతే చాలా ఎక్స్ట్రీమ్ అదర్ ఎండ్ ఉంటారు. వీళ్ళు చాలా గుప్తంగా వీళ్ళ లైఫ్ని లీడ్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే పెద్దగా డాంబికాలకు పోరు. మంచి వాళ్ళు ఉంటారు. మంచి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఇలా ఉంటారు. ఎక్కువ డాంబికాలకి పోవడం, కామ్గా ఉంటారు, ఎవరితో జోక్యం చేసుకోరు, ఎవరిని అరవడం వీళ్ళకి నచ్చదు. మంచి వాళ్ళ సంగతి చూస్తే వాళ్ళ వ్యవహారం వాళ్ళు ఇలా ఉంటే కనుక వీళ్ళు ఇలా ఉంటారు. తర్వాత గొడవలన్నా కొట్లాట్లన్నా మాట గట్టిగా అనాలన్నా వీళ్ళకి కొంచెం భయ భక్తులు ఉంటాయి. భక్తి చాలా బాగుంటుంది వీళ్ళది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, వీళ్ళకి వచ్చే రిలేషన్స్ వీళ్ళ లైఫ్లో ఫ్రెండ్షిప్స్ కానివ్వండి, పార్ట్నర్షిప్స్ కానివ్వండి, లేకపోతే ఆడవాళ్ళకి పునర్వసు నక్షత్రం ఉంటే భర్త, మగవారికి పునర్వసు నక్షత్రం ఉంటే భార్య, వాళ్ళు ఎలాంటి వాళ్ళు వచ్చారనేది చాలా ఇంపార్టెంట్. అవునా? అంటే అంటారు కదా, 6 నెలలు సావాసం చేస్తే వారు వీరు వారు అవుతారని. 100% అయిపోతారు, డౌట్ ఏం లేదు. సో ఇక్కడ ఈ ఈ రిలేషన్షిప్స్ యొక్క ఈ కండక్టింగ్ వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో అక్కడ వీరికి చాలా ప్రభావాలు వీళ్ళ మీద వచ్చి పడిపోతాయి. వీళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఒక రకంగా ఉంటూ వీళ్ళు ఎంప్లాయ్మెంట్లో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, లేదా వైవాహిక జీవితంలో ఎంటర్ అవ్వటం కానివ్వండి, అలా ఎప్పుడైతే వీళ్ళు వెళ్తారో వీళ్ళ బిహేవియర్స్, వీళ్ళ ప్యాటర్న్స్ అలాంటివి కొన్ని మారుతాయి. మారడానికి అవకాశాలు ఉంటాయి. ఇట్ డిపెండ్స్ ఎవరిని, వాళ్ళ పార్ట్నర్స్ ఎలా ఉన్నారు అనేది, వాళ్ళ ఫ్రెండ్షిప్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ సర్కిల్స్ ఎలా ఉన్నాయి. అంటారు కదా, ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే వాళ్ళు క్లోజ్గా మూవ్ అయ్యే ఒక 5 గురిని కనిపెట్టండి. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐల్ టెల్ యూ వాట్ యు ఆర్. దట్స్ ఇట్. ఐ బిలీవ్ ఇన్ దిస్. ఐ టూ. అది చూసే మాట్లాడతాను ఎవరితో అయినా. ట్రూ, అదే కరెక్ట్ కూడా. లేకపోతే దూరం పెట్టేయడమే. పెద్దవాళ్ళు కూడా చెప్తారు కదా, సత్సంగత్వే నిత్సంగత్వం. అంతే, సత్సంగత్వమే మనకి అన్నిటికంటే మేజర్ రోల్ ప్లే. అబ్సల్యూట్లీ. సో ఇక్కడ వీళ్ళు ఎలాంటి వాళ్ళతో మూవ్ అవుతున్నారో దాన్ని బట్టి మనం వీళ్ళని చేరదీయాలా లేదా అనేది తెలిసిపోతుంది. సో ఇక్కడ వీళ్ళకి ఎప్పుడైనా సరే పునర్వసు నక్షత్రం వాళ్ళు బిజినెస్లు కనుక మీకు ఉంటే ఎప్పుడు కూడా పార్ట్నర్షిప్స్కి పోకండి. పార్ట్నర్షిప్ ఎవరితో అయినా సరే, అది మీ తండ్రి అవనివ్వండి, భార్య అవనివ్వండి, తల్లి అవనివ్వండి, అక్క చెల్లెళ్ళు అవనివ్వండి, అన్నదమ్ములు అవనివ్వండి, చుట్టాలు అవనివ్వండి, ఎవరైనా అవనివ్వండి, బాగా తెలుసు మా ఇంట్లో వాళ్ళు ఎందుకు మోసం చేస్తారు, బోల్తా కొట్టేస్తారు, వద్దు. సోలోగానే వెళ్ళాలి. సోలోగానే వెళ్ళాలి. మీ తెలివితేటలు మీరు నమ్ముకునే వెళ్ళాలి తప్ప ఎప్పుడూ కూడా
ఈ బంధుత్వాలకు కానివ్వండి, వాటికి లోన్ అయిపోయి గురైపోయి ఆ ఒత్తిళ్ళకి గురైపోయి మీరు మాత్రం పార్ట్నర్షిప్స్ లాంటివి పెట్టుకోకండి. ఈ నక్షత్రం వాళ్ళు ఎప్పుడోకప్పుడు డబ్బు పోగొట్టుకుంటారు జీవితంలో. డబ్బు వాళ్ళ వాళ్ళు అనుభవిస్తున్న డబ్బు కానివ్వండి, ఆ స్టేటస్ కానివ్వండి, ఎక్కడో చోట పోతుంది. పోయింది తిరిగి వస్తుంది, అది కూడా ఉంటుంది. పోయింది తిరిగి వస్తుంది చక్కగా. అయితే వీళ్ళకి ఏంటంటే దైవారాధన ఎంతో చక్కగా చేసుకుంటూ ఉంటే మంచిది. పసుపు రంగు వస్త్రాలు, యెల్లో కలర్, గోల్డ్ కలర్ ఇలాంటివి చాలా బాగా వీళ్ళకి సహాయం చేస్తాయి వీళ్ళ లైఫ్లో వీళ్ళ ముందుకెళ్ళడానికి. ఆడవారైనా మగవారైనా పసుపు రంగు వస్త్రాలు కానివ్వండి, అలాంటివి ధరించడం అనేది తమరికి మంచిది. గురువారం రోజు వైష్ణవాలయానికి కానివ్వండి, లేదా త్రిమూర్తుల ఆలయానికి కానివ్వండి వెళ్ళి అక్కడ రావి చెట్టు కింద దీపం పెట్టుకోవడము, లేకపోతే నువ్వుల నూనెతో దీపం పెట్టుకోవడం లాంటివి మీకు మంచి చేస్తుంది, మంచి జరుగుతుంది మీకు అది. అది తర్వాత ఇంకా ఏంటంటే, ఈ నక్షత్రం వాళ్ళు ఎప్పుడూ కూడాను అవతల వాళ్ళని ఫైనాన్షియల్గా వీళ్ళని లోబరుచుకోవడం కానివ్వండి, లేకపోతే ఫైనాన్షియల్గా మీరు ఒకరికి ఆన్సరబుల్ అవ్వద్దు ఎప్పుడు కూడా. అది ఒకటి బాగా జాగ్రత్తగా ఉంచుకుని కంట్రోల్ ఎప్పుడు కూడా మీ చేతుల్లో ఉంచుకుంటే మంచిది. మీరు ఒకవేళ అవతల వాళ్ళ చేతుల్లో కంట్రోల్లోకి వెళ్ళారా, అయిపోయింది. మీరే రూలింగ్ లా ఉండాలి, మీరే రూలింగ్ లా ఉండాలి. శ్రీరామచంద్ర రూలింగే కదా 100%. మీరు ఇంకొకరి చేత రూల్ అవ్వడం, ఒకళ్ళకి ఆన్సర్ ఇవ్వడం, నీకు ఎంత వచ్చింది ఇప్పుడు, నీకెంత అకౌంట్ చెప్పు అంటే అయిపోయింది, యువర్ గాన్. అందులోకి వెళ్ళొద్దు, వెళ్ళొద్దు అదనమాట. అలా చేసుకుంటే మంచిది. రైట్. ఇంకా ఒక రెమెడీ చేసుకోవచ్చు పద్మిని, వీళ్ళ నివసించే గృహాలకి పడమర వైపు ఏమైనా శివాలయాలు కనుక ఉంటే, పడమర దిక్కున అంటే వెస్ట్ డైరెక్షన్, ఆ వైపున కనుక శివాలయాలు ఏమైనా ఉంటే ఆ శివాలయాల్లో అన్నదానానికి కానివ్వండి, లేకపోతే మీ చేతులతో మీరే స్వయంగా మేలిమి రకమైన బియ్యాన్ని లేకపోతే గోధుమల్ని కానీ వాళ్ళు ఏది వాడుకుంటే అది, వాళ్ళు రొట్టెలు పెట్టే దైవాలయం అనుకోండి గోధుమలు ఇవ్వండి, వాళ్ళు పిండాడించుకుని రొట్టెలు చేసుకుంటారు కదా. సే ఫర్ ఎగ్జాంపుల్ గురుద్వారా కానివ్వండి, లేకపోతే బాబా టెంపుల్స్ అట్లా అనుకోండి. ఆ షిరిడి మంచి ఎగ్జాంపుల్, చక్కగా నారాయణుడి దయచేత అక్కడ గోధుమలు ఇచ్చుకున్నా సంతోషమే, లేదు బియ్యం దానం చేస్తారు సంతోషం, ఆనందం చేసుకోండి, అది చేసుకోండి. లేకపోతే పంతులు గారులకి, అయ్యగారులందరి ఎవరికో ఒకళ్ళకి కానీ అందరికీ కానీ తమ తమ పరిస్థితిని బట్టి తమరు ఇచ్చుకోగలిగితే వస్త్రాలు సమర్పించుకోండి. అది ఇంతే ఉండాలి, అంతే ఉండాలని ఏం లేదు, మన పాకెట్ ఎంతైతే అంతే. చక్కగా చేసుకుని వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి, మంచి జరుగుతుంది. అద్భుతం, చక్కటి నక్షత్రం. వినే కొద్దీ వినాలి అనిపిస్తా, అప్పుడు అయిపోయిందా అన్నట్టు. కానీ నిజంగా అదృష్టవంతులు చక్కటి నక్షత్రంలో పుట్టారు. అంటే ఏదో రామచంద్రమూర్తిది కాబట్టి అదృష్టవంతులు అని కాదు, ఆ నక్షత్రం పేరు వినగానే రామచంద్రమూర్తి గుర్తొస్తాడు కదా, అదే అదృష్టం. సో వీళ్ళ జీవితాలు చాలా చాలా ఆనందమయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు, చాలా చక్కగా వివరించారు. నమస్తే. నమస్తే పద్మిని.